అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి ఓడిపోయిన ఇక్బాల్ అహ్మద్ కు ఎమ్మెల్సీ పదవిని కేటాయించనున్నట్టుగా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇఫ్తార్ విందులో జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పలువురు నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒక పదవిని ఇక్బాల్ కు కేటాయిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తమ పార్టీలో మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం ప్రాధాన్యం ఉంటుందని, అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ముస్లిం నేతకే కేటాయిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. హిందూపురం నుంచి ఇక్బాల్ అహ్మద్ బాలకృష్ణ మీద పోటీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ పోలీస్ అయిన ఈయన ముందుగా వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. చివరకు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అయితే అక్కడి నుంచి నెగ్గుకు రాలేకపోయారు. హిందూపురంలో అంతకు ముందు నుంచి ఇన్ఛార్జ్లుగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టి ఆఖరిలో ఇక్బాల్ ను తీసుకెళ్లి పోటీ చేయించడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కలేదు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య మీద పోటీ చేసి ఓడిన వ్యక్తికి జగన్ ఎమ్మెల్సీ పదవిని కూడా కేటాయిస్తున్నారు. మైనారిటీ కోటాను ఇలా భర్తీ చేయడంతో పాటు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికికి ఇక్బాల్ ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది.